క్లేతో ఆర్నమెంట్స్ తయారు చేయొచ్చు. మనకు ఏదైతే బంగారు ఆవరణాలు వేసుకుంటున్నామో క్లేతో ఆర్నమెంట్స్ వేసుకుంటే కూడా అంత దానికి ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు చాలామందికి వేసుకునేది, ఎస్పెషలీ కాలేజీలు అమ్మాయిలు అయితేనే వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటిల్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి అనేది మా అభిలాష. అదే కాకుండా కుమ్మరి వాళ్ళందరికీ, మట్టి పని చేసే వాళ్ళందరికీ వాళ్ళ ఉపాధి పోతుంది అనమాట. ఇప్పుడు అంతా ఫ్రిడ్జ్లు వచ్చి ఇది వచ్చి ఇలా వచ్చి వాళ్లకు ఈ ఆర్ట్కి కుమ్మరి వాళ్ళు కూడా నేర్పిస్తే వాళ్ళు వాళ్ళు ఇంకో విధమైన ఉపాధి వస్తుందని ఒక ఆలోచన ఉంది మాకు. వాళ్ళని కూడా ఈ మధ్యనే మనము ఈ కుమ్మరి ఆల్ ఇండియా అసోసియేషన్ ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళని కూడా పిలుచుకొచ్చి ఈ ఈ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కాదు, ఈ విధంగా చేయాలనుంది. అదేవిధంగా స్కూల్ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు సెంట్రల్ సిలబస్లో ఇది ఒక ఈ స్కిల్లింగ్ అనేది కూడా ఇన్కార్పొరేట్ చేశారు సెవెంత్ క్లాస్ రావాలని చెప్పి. ఈ యొక్క ఆర్ట్ను, ఈ క్లే ఆర్ట్ను కింద మనకు స్కూల్ పిల్లలు కూడా నేర్పించగలిగితే వాళ్ళకు కూడా ఒక ఒక అవగాహన వస్తుంది. ఈ విధంగా కొన్ని అవకాశాలను మేము పరిశీలిస్తున్నాము. దీన్ని ఈ క్లే ఆర్ట్ను మాకుండే పెద్ద రిసోర్స్ ఏంటంటే రమేష్ గారు చాలా దీని చాలా ప్రావీణ్యం ఉండే మన రిసోర్స్ పర్సన్, వాళ్ళ యూనిట్ మనం ఇక్కడ పెట్టగలిగినాము. ఆయన ద్వారా ఈ ఎన్ఐఆర్డి ఆర్టీపీ ద్వారా ఈ ఆర్ట్ను ఒక పెద్ద లెవెల్లో తీసుకోవాలని చెప్పే ఒక ఆలోచన వచ్చింది. దానికి స్ఫూర్తి చెప్పొచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. సో ఈ విధంగా మనకు ఎన్ఐఆర్డితోనేమి మీడియా పర్సన్స్, రిసోర్స్ పర్సన్స్ అందరూ కలిసి దీన్ని ఒక ఉద్యమం అది తీసుకెళ్ళొచ్చు ఈ క్లే ఆర్ట్ను. దీని ద్వారా మనం మంచి కళాఖండాలు తయారు చేసే ఆర్టిస్ట్ను మనం తయారు చేయవచ్చు అనేది, ఎస్పెషలీ మహిళా సంఘాలకు, స్వయం సహాయక సంఘాలకు ఇది ఒక మంచి ఒక డిఫరెంట్ ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ, సెల్ఫ్ ఎంప్లాయ్ ఆపర్చునిటీ కలుగుతుందని చెప్పి మాత్రం నేను సంపూర్తిగా విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ 20 రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, 20 టెక్నాలజీలో మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తుంటాము. దీంట్లో డివైడ్ చేస్తే ఒకటేమో హౌస్ బిల్డింగ్ టెక్నాలజీ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తర్వాత అదేవిధంగా లైవ్లీహుడ్ టెక్నాలజీస్ మీద 3 పార్ట్స్తో డివైడ్ చేస్తే 3 టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉన్నాయి. హౌస్ బిల్డింగ్ టెక్నాలజీస్కి వస్తే ఇక్కడ ఏదనుకుండా మనం ఇక్కడ ఒక 16 హౌసింగ్ మోడల్స్ ఇక్కడ డెవలప్ చేసాము. ఈ హౌసింగ్ మోడల్స్ అన్నీ మనకు లోకల్ రిసోర్సెస్తో ఏ విధంగా మనము ఇల్లు కట్టుకోవచ్చు, అంటే అఫోర్డబుల్ కాస్ట్ అనే దానికి ఒక మోడల్స్ కింద మేము ఇక్కడ 16 టైప్స్ ఆఫ్ హౌస్ కన్స్ట్రక్ట్ జరిగినాయి. అదేవిధంగా మష్రూమ్ కల్టివేషన్, తర్వాత బీ కీపింగ్లో మనం ఎలా అబ్జర్వ్ చేస్తామంటే చాలామంది మనకు చాలా ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్కి వెళ్తే బీను స్క్వీజ్ చేసేటప్పుడు బీను చనిపోతాయి స్క్వీజ్ చేసేటప్పుడు. అలా కాకుండా బీను చంపకుండా బీను అలాగ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఏ విధంగా బాక్స్ టైప్తో మనము ఈ ఎలా మనము హనీను మనము డెవలప్ చేయొచ్చు అనేది అదొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. మరి ఇంకో చాలా ముఖ్యమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చి హ్యాండ్మేడ్ పేపర్. మనకు వేస్ట్ పేపర్తో, మనకు క్లాత్ వేస్ట్తో ఒక హ్యాండ్మేడ్ పేపర్ని తయారు చేస్తాం. ఇక్కడ మిల్ పేపర్ తయారు చేయాలంటే చాలా వుడ్ కావాలి, చాలా మనకు అడవులు నరికేస్తుంటాం దానికోసం అని చెప్పి. అలా కాకుండా పర్యావరణానికి రంగేట్టు ఈ ఏదైతే మనకి ఇది పనికిరాదు అన్నామో దాని ద్వారా హ్యాండ్మేడ్ పేపర్ ఎలా తయారు చేయొచ్చు, ఆ హ్యాండ్మేడ్ పేపర్ తయారు చేయడం కాక హ్యాండ్మేడ్ పేపర్ ద్వారా ఏ విధమైన వాల్యూ బేస్డ్ ప్రోడక్ట్ తయారు చేయడం, బ్యాగులు తయారు చేయడం, ఫోల్డర్స్ తయారు చేయడం, విజిటింగ్ కార్డ్ తయారు చేయడం, ఫోటో ఫ్రేమ్ తయారు చేయడం, బాక్సెస్ తయారు చేయడం, గిఫ్ట్ బాక్స్ తయారు చేయడం, హ్యాండ్మేడ్ పేపర్ ఎలా చేయాలనేది అదొక ఇది. అది ముఖ్యంగా అయితే ఒక యూనిట్గా ఒక గ్రామంలో పెట్టగలిగితే మొత్తం గ్రామానికి ఉపాధి కల్పించే ఒక ప్రోడక్ట్ అది. అలాంటి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాం ఇక్కడ. ఇక్కడ నేను ఏ విధంగా కానీ మగవాళ్ళును తక్కువ చేసి మాట్లాడడం కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఒక ధ్యాస పెట్టింది కాబట్టి దాంతో మేము యాజ్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మేము కూడా దాంతోపాటు ప్రయాణించాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం రూరల్ యూత్ అన్ఎంప్లాయిడ్ ఎవరు వచ్చినా కానీ వాళ్లకు మేము ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నాము.